ప్రభుత్వ హాస్పిటల్ అంటే అక్కడ డాక్టర్లు ఉండరు, వైద్యం అందదు అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. భూపాలపల్లి జిల్లాలోని వంద పడికల హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. హాస్పిటల్ ప్రారంభంలో ప్రసూతికి సంబంధించిన వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ తెలిపారు. వంద పడికల హాస్పిటల్లో గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నాయని, జనరల్ సర్జరీలు కూడా చేయడం జరుగుతుందని కూడా సూపరింటెండెంట్ నవీన్ తెలిపారు. ఆర్థోపెడిక్ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని, వాటికి సంబంధించిన ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయన్నారు. చెవి, ముక్కు, చర్మ సంబంధ వ్యాధులకు కూడా వంద పడికల హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని డాక్టర్ నవీన్ తెలిపారు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, దాదాపు 53 రకాల రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణ కోసం 20 పడకల స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ అందుబాటులో ఉందని కూడా పేర్కొన్నారు. ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చిన తర్వాత మా దగ్గరకు అందరు చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకు సంబంధించింది కాన్పుల ఆసుపత్రి మాత్రమే కాదు, ఇది గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినాము, అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరడం జరుగుతున్నది. రెండోది సర్జరీస్, జనరల్ సర్జరీస్ సాధారణంగా ఏంటంటే హైడ్రోసీలు కానీ, హెర్నియాలు కానీ, థైరాయిడ్లు కానీ, ఇలాంటి రొమ్ము సంబంధించిన ఏ పరీక్షలైనా ఇక్కడ ఆపరేషన్లు చేయడానికి రెడీ ఉన్నాం మేము. ఆరోగ్యశ్రీ పరిధిలో ఖచ్చితంగా చేస్తాము, అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఆర్థోపెడిక్ సంబంధించి ఎముకలు విరిగిన కేసెస్, మీరు వరంగల్కు హైదరాబాద్కు పరకాలు పోకుండా ఇక్కడే చేస్తున్నాము. స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నాయి, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా. సో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, గైనిక్, ఆబ్స్టెట్రిక్స్ ఈ విభాగాలలో మన దగ్గర దాదాపు సుమారుగా 180 నుంచి 200 ఆపరేషన్లు చేయడం జరుగుతున్నది. ఇది కాక ఈఎన్టీ కానీ, డెర్మటాలజీ కానీ, ఆప్తాల్మాలజీ కానీ, డెంటల్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, వీటిలలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, అందరూ వీటిని ఉపయోగించుకోండి. 24 గంటలు మనం రక్త పరీక్షలు చేస్తున్నాము, 24 గంటలు ఎక్స్రేలు చేస్తున్నాము. ఎవరికైనా రొమ్ములో గడ్డలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మ్యామోగ్రామ్ అని అంటాం, వరంగల్ పోతే ఇది 4000 నుంచి 5000 ఖర్చు అవుతుంది, ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. ఖచ్చితంగా వీటిని మీరు, ఈ సేవలను మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఇంకా దీన్ని డెవలప్ చేద్దామని మన గౌరవ ఎమ్మెల్యే గారు రీసెంట్గా మాకు మాట ఇవ్వడం జరిగింది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా వాళ్ళు దీంట్లో పెట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చింది, దాని పరంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. సో అందరు ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. కోవిడ్పై లేనిపోని అపోహలు ప్రజల్లో పెరుగుతున్నాయని, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో 30 పడకలను కోవిడ్కు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని డాక్టర్ నవీన్ కోరారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కోవిడ్ గురించి ఒక పుకారు షికారై తిరుగుతుంది భూపాలపల్లిలో. అందరూ చెప్పేది అంటే ఇది వేరియంట్ అంత సివియర్ కాదు, అయినా కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు. ఫస్ట్ ఏంటంటే మన హాస్పిటల్ తరఫు నుంచి ఇంతకుముందు 100 పడకల ఆసుపత్రి అని చెప్పేది, ఇప్పుడు 140 పడకలు చేయడం జరిగింది. ఇందు భాగంగా ఇప్పుడు 30 పడకలను మనం కోవిడ్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈ 30 పడకలు కూడా 60 పడకల వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చేటట్టు వెసులుబాటు చేయడం జరిగింది. ఈ 60 పడకలకు కూడా టోటల్ ఆక్సిజన్ సప్లై, సెంట్రల్ ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది. సో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రెండోది ఏంటంటే ఆక్సిజన్, మనకు జనరేటర్ కూడా పనిచేస్తున్నది, మనకు వేరే సిలిండర్స్ కూడా అవసరం లేదు, మనకు ఆక్సిజన్ షార్టేజ్ అనేది రానే రాదు. రెండోది ఆక్సిజన్, మన కోవిడ్ నిర్ధారణ కోసం సఫిషియెంట్ కిట్స్ మన దగ్గర ఉన్నాయి, ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ అని చెప్పేసి సఫిషియెంట్గా ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 120-130 మంది చేయడం జరిగింది, కాకపోతే ఒక్కరు కూడా పాజిటివ్ రాలేదు. అయినా ఆర్టీపీసీఆర్ గురించి కూడా మనం తగు రీతిన అన్ని నిర్మాణపరంగా అనుమతులు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా అవసరం పడితే మన దగ్గరనే చేసేటట్టు చేయడం జరుగుతున్నది. సో నివారణ, నిర్ధారణ, ట్రీట్మెంట్ ఈ మూడింటికి మన హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి రెడీ ఉండాలని
సందర్భంగా చేయడం జరిగింది.